మోస్ట్ యాంటిసిపేటెడ్ తెలుగు మూవీస్ ఇన్ దిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి ఎప్పుడు అని ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్స్ గురించి అయితే ఒక స్పెషల్ వీడియో చేస్తాను నెక్స్ట్ బట్ కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే రిలీజ్ డేట్స్ ఇంకా చాలా వాటికి కన్ఫర్మ్ అవ్వలేదు అయితే దానికంటే ముందు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాబోయే వాటిల్లో అందులోనూ ప్రజెంట్ నాకు ఏమేమి ఎగ్జైటింగ్గా అనిపిస్తున్నాయి ఎందుకలా అనిపిస్తున్నాయి మరి మిగతా వాటి సంగతి ఏంటి ఇదంతా మాట్లాడుకుందాం ఇక్కడ జస్ట్ ఎగ్జైటింగ్ అనే వర్డ్ కంటే కూడా హైలీ యాంటిసిపేటెడ్ మూవీస్ అంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందేమో సో అదే కానిచ్చేద్దాం చేద్దాం మన తెలుగు యాక్ట్రస్ ఫిల్మోగ్రఫీలో కొంతమందికి చాలానే ఫిలిమ్స్ లైనప్లో ఉన్నాయి మరి కొంతమంది విషయంలో నెక్స్ట్ వెంటనే ఏ ఫిలిం చేస్తారు అనే డౌట్స్ కూడా ఉన్నాయి సో ఆ లైనప్ ఫిల్మోగ్రఫీ అంతా నేను డిస్కస్ చేయట్లేదు ఈ ఇయర్లో ఏమేమి రిలీజ్ అవబోతున్నాయి వాటిల్లో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేది మాత్రమే మాట్లాడుకుందాం అలాగే నావి మీవి మనవి థాట్స్ అండ్ ఒపీనియన్స్ షేర్ చేసుకుందాం అయితే దానికంటే ముందు మీరు అక్కడ చెయ్యాలి మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మాత్రం మర్చిపోద్దే నెంబర్ సిక్స్ గోడాచారి టూ ఈ ఇయర్లో శేష్ రైటింగ్తో మొత్తం రెండు ఫిలిమ్స్ వస్తున్నాయి రెండు కూడా మంచి ఎగ్జైటింగ్గానే ఉన్నాయి బట్ వాటిల్లో టాప్ ఉండేదంటే ఆబ్వియస్లీ గోడాచారి టూ అనే చెప్పాలి వితౌట్ ఎనీ డౌట్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అయిపోయి షూటింగ్ స్టార్ట్ చేశారు ఎవరికి తెలియని విషయాన్ని చూసే త్రినేత్రాలు ఇంకో మిషన్ గోపి టేకప్ చేయటం గురించి ఉండడం ఆర్ఎల్స్ ఇంకేమన్నా వేరేగా కూడా ఉండొచ్చు బట్ త్రినేత్ర అండ్ గోపి అయితే కామన్ యాక్చువల్లీ మన స్టార్ డైరెక్టర్స్ హూ నెవర్ డిజప్పాయింటెడ్ గురించి ఎక్కువగా మాట్లాడతాం కానీ వాళ్ళే కాదు వన్ ఆఫ్ ది టెక్నీషియన్ హూ నెవర్ డిజప్పాయింటెడ్ అంటే అడవిసేషన్ వేసే చీజీగా తనకి ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ మైండ్ సెట్ యొక్క పల్స్ తెలుసు అలాగే థ్రిల్లర్స్ అండ్ స్పై మూవీస్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఆల్ ద స్టఫ్ వాటన్నిటి గురించి తనకి బాగా తెలుసు నెంబర్ ఫైవ్ గేమ్ చేంజర్ ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ మూవీ మీద ఉన్న బస్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గేమ్ చేంజర్ పై ముందు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో శంకర్స్ ఫిలిం అంటే ఎలా ఉంటుందని ఒక ఐడియా ఉంటుందో అలాగే ఉండబోతుంది అనిపిస్తుంది ఐ మీన్ పొలిటికల్ థింగ్స్ మీద మిగతా మనకు తెలియదు కాబట్టి ఇప్పటికీ ఇక్కడ వరకు మాత్రమే హైప్ ఎక్కించుకుందాం టేజర్ అండ్ ట్రైలర్ కూడా హైప్కి మ్యాచ్ అయితే ఇక శంకర్ ఈజ్ బ్యాక్ అనేసేచ్చు అయితే తమనన్న ఈ ప్రాజెక్ట్కి బీజిఎం వైజ్ లేపేటట్టే ఉన్నారు అని చెప్పచ్చు బట్ సాంగ్స్ విషయంలో దెబ్బేస్తారు అని డౌట్ జరగండి సాంగ్ వల్ల సాంగ్స్ వైజ్ అంతా డౌట్ఫుల్ వైబ్సే వస్తున్నాయి సో సాంగ్స్ని పక్కన పెడితే గేమ్ చేంజర్ టైటిల్ లాగే శంకర్కి ఇదొక గేమ్ చేంజర్ లాంటిది అయ్యేలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎనివే టేజర్ అండ్ ట్రైలర్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తామనుకోండి నెంబర్ ఫోర్ కల్కి ఈ ఇయర్లో ఉన్నాయి ప్రభాస్ ఫిలిమ్స్ అయితే వాటిల్లో దీని మీద మాత్రమే ఓన్లీ హోప్స్ అండ్ హైప్ ఇప్పటికీ బికాజ్ నాగా అశ్విన్ తీసుకున్న ఐడియానే ఒక రకంగా పిచ్చెక్కించేలా ఉంది నార్మల్గా కలియుగం అంతమయ్యే టైంలో కలిని చంపడానికి విష్ణువు కల్కిగా అవతరిస్తాడు అందుకోసం తనకి సహాయంగా సజీవంగా ఉన్న మహాపురుషులు ఈ యుద్ధం ఎలా ఉండొచ్చు అనే లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా సో సగం ఎగ్జైటింగ్ థింగ్ అనేది ఇక్కడే చేస్తారు ఇక మిగతాదంతా ఎగ్జిక్యూషనే కోర్స్ అసలు ఇదే మెయిన్ సినిమా వైజ్ మాట్లాడితే ఇదే దీనికి బలం నాగశ్విన్ ఇది గనక చూసుకుంటే కల్కి ఇయర్ కుమ్మేసినట్టే నాగశ్విన్ మీద నమ్మకం అయితే ఉంది పైగా చాలా టైం తీసుకున్నారు విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ పైన కంటెంట్ ఎలాంటిది కాబట్టి టైం పట్టిద్దనుకోండి అయితే అలాగే కొంచెం ఆ పోస్టర్స్ కూడా చూసుకోవాలి మూవీ టీం స్టార్టింగ్లో ఇదొకటి దింపారు తలకై అతికించినట్టుగానే ఉంది సేమ్ మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు చేశారు రీసెంట్ పోస్టర్లు పోస్టర్స్కి ప్రభాస్ స్టిల్స్ ఇవ్వలేదని వేరే పొజిషన్లో ఉన్నవి కట్ చేసి ఇక్కడ అతికిచ్చేస్తున్నారు ఇవి కొద్దిగా ఆపేయటం బెటర్ మూవీ టీం ఈ పోస్టర్స్ విషయంలో తప్ప సినిమాపై అయితే ఎక్కడా కంప్లైంట్ లేదు సో దీని మీద నాకు ఎక్కువే ఇంట్రెస్ట్ ఉంది ఎస్పెషల్లీ ఫర్ దట్ ఐడియా నెంబర్ త్రీ దేవరా ఈసారి కొరటాల కొట్టేస్తారనిపిస్తుంది గట్టిగానే తన విజన్ అండ్ విషయం కనపడుతుంది నో మెర్సీ అంటూ దేవరాని సముద్రంతో లింక్ చేస్తూ క్యారెక్టర్ యొక్క వైలెంట్ నేచర్ని ఇంట్రడ్యూస్ చేసిన వే కానీ ఇచ్చిన హైప్ కానీ ఎలివేషన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ కొరటాలకి మాస్ కంబ్యాక్ అయ్యేలా అనిపిస్తుంది పైగా టూ పార్ట్స్ అని ముందే అనుకొని రావటం ఒకటైతే చాలానే విమర్శలు ఎదుర్కొన్న తర్వాత వస్తున్నారు కొరటాల అంటే యాక్షన్ డ్రామా ఇంకా క్లియర్గా చెప్పాలంటే కమర్షియల్ ఫిలిమ్స్కి బాగా ఫేమస్ తీసినవన్నీ అవే ఒక్క ఆచార్యతో గాయపడ్డారు బట్ అగైన్ ఆన్ ట్రాక్ అనే ఫీలింగ్ ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో కసి మీద ఉన్న కొరటాల శివాస్ దేవరాపై ఫుల్ హోప్స్ అయితే ఉన్నాయి నెంబర్ టూ ఓజీ పవన్ కళ్యాణ్స్ అప్కమింగ్ ఫిల్మోగ్రఫీలో మోస్ట్ యాంటిసిపేటెడ్ వన్ రన్ రాజ రన్తో వచ్చి ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ లో సాహోతో వచ్చిన సుజీత్ అగైన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఓజీతో బ్లడ్ బాత్కి రెడీగా ఉండండి అంటూ వదిలిన టేజర్ నిజంగానే ఆ మాట నిలబెట్టింది ఒకప్పుడు ముంబైని రక్తంతో తడిపిన ఓజీ మళ్ళీ ముంబైలో అడుగు పెడుతున్నాడు అంటూ మనకి క్యారెక్టర్ని టీస్ చేశారు సో బేసికల్లీ ఇది ఫ్లాష్ బ్యాక్ అండ్ మనం ఈ పాటలో చూడబోయేది పదేళ్ల క్రితం జరిగింది అని మనం చూస్తున్న లుక్స్ అన్ని ఆ టైంకి సంబంధించినవే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ టైం నాటి లుక్స్ అయితే ఎక్కడా రివీల్ చేయలేదు సో అది పార్ట్ టూలో ఉండొచ్చు పార్ట్ వన్ ఎండింగ్ పదేళ్ల తర్వాత టైం లుక్స్ రివీల్ చేసి ఎందుకు వస్తున్నాడు అనేది పార్ట్ టూ అవ్వచ్చు సాహో తర్వాత సుజిత్ తీసుకున్న గ్యాప్ టైంలో తాను ఏం చేశారు తన విజన్ వైజ్ కొన్ని షార్ట్స్లో కనిపిస్తున్నాయి అలాగే తమన్ దాచుకున్న మాస్టర్ బీజేఎమ్స్ అన్నీ ఎక్కడ వాడడం తమన్ అన్నంటే అప్పుడు గుర్తొచ్చింది పీకేకి మాత్రం బెస్ట్ ఇస్తున్నారు తమన్ బీజిఎంస్ వైస్ వకీల్సా బేమ్లా బ్రో అన్నిటిలో బీజిఎంకి అండ్ నైంటీ పర్సెంట్ సాంగ్స్ కి ఫుల్ డ్యూటీ చేశారు కంప్లీట్ ఫోకస్ పీకే ఫిల్మ్స్ మీద పెట్టినట్టుగా ఉంది మిగతా వాళ్ళలో బాలకృష్ణకి హైస్ ఇచ్చారు ఇక రిమైనింగ్ వాళ్ళలో చాలా మందికి నామలే పెట్టారు తమన్ ఏ ట్రూ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ అనుకుంటా సో ఇట్స్ నాట్ ఓన్లీ పీకే ఫ్యాన్ బాయ్ సుజిత్ సంభవం ఫ్యాన్ బాయ్ తమన్ సంభవం కూడా ఇక నెంబర్ వన్ పుష్పాది రూల్ ఈ లిస్ట్లో చెప్పిన వాటిల్లో ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుంది టాప్ ప్లేస్లో అలా నాకు సుకుమార్స్ పుష్పాది రూల్ ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఈ ఇయర్లో టాప్ లెవెల్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే పుష్పాది రూలే టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో మొదలైన పుష్ప క్రేజ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది సీక్వెల్ హైప్ కంటే కూడా ఇది సుకుమార్ ఫిలిం అండ్ క్యారెక్టర్స్ అండ్ ఆ స్మగ్లింగ్ సిండికేట్ వరల్డ్ బిల్డింగ్ మోస్ట్ హైప్ క్రియేట్ చేయగలిగే ఎలిమెంట్స్ రెస్పెక్ట్ని కోరుకొని దానికోసం ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్ళే టూ క్యారెక్టర్స్ మధ్య ఈగో క్లాష్తో ఎండ్ ఫస్ట్ పార్ట్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనే పాయింట్ ఒకటైతే పుష్ప క్యారెక్టర్ అండ్ ది రూల్ అని పెట్టిన టైటిల్ ఎంతవరకు రూల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ నెక్స్ట్ పార్ట్ త్రీ ఏమన్నా ఉండొచ్చా అనే క్వశ్చన్ మార్క్ ఇవి పుష్పపై ఇంకో సైడ్ హైప్ క్రియేట్ చేస్తున్న పాయింట్స్ ఇలా అంటే యాక్చువల్లీ సుకుమార్ ఈ స్టోరీని వెబ్ సిరీస్గా తీద్దామనుకున్న ప్రాజెక్ట్ సో అలా ఇనీషియల్గా థాట్ రావడానికి రీజన్ స్టోరీ వైజ్ క్యారెక్టర్ వైజ్ చాలానే డెప్త్ ఉంది అని అందుకే నేను పార్ట్ త్రీ ఉండొచ్చేమో అని అంటున్నా లైక్ ది ఎండని పెట్టచ్చేమో చెప్పలేము ఇప్పటికే ది రూల్పై వచ్చిన గ్లిమ్స్ కానీ పోస్టర్స్లో కానీ ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు పుష్ప ఇన్ఫ్యాక్ట్ నాకు పార్ట్ పై ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో వచ్చే ప్రతి అప్డేట్ దాన్ని పెంచటమో లేక ఆ లెవెల్లోనే ఉంచేలా చేస్తుంది దీనికి తోడు ఉన్న కాస్టే కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రకాష్ రాజ్ జగపతి బాబు కూడా యాడ్ అయ్యారు ప్రకాష్ రాజ్కేమో మంగళం ప్రకాష్గా పెట్టినట్టు అంటున్నారు జగపతి బాబు పుష్ప ఫాదర్ అయ్యి ఉండొచ్చేమో మరి అప్కమింగ్ ట్రైలర్లో రివీల్ చేస్తారేమో చూడాలి మన దగ్గర నార్మల్గా సీక్వెల్ అనుకొని ముందే స్టార్ట్ చేసి ఎక్కువ టైం తీసుకున్న ఉన్నాయంటే టూ ఇయర్స్ గ్యాప్లో బాహుబలి టూ కోవిడ్ వల్ల లేట్ అయ్యి సుమారు ఫోర్ ఇయర్స్ గ్యాప్లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ టూ ఇవే అనుకుంటా కదా ఆ నెక్స్ట్ ఈ పుష్పానే ఎక్కువ టైం తీసుకొని రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్ట్ నా ఉద్దేశంలో ఈ ఇయర్ రూల్ చేయబోయేది సుక్కు మార్క్ పుష్పానే పుష్పాగాడి రూల్ ఫిక్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అనే కాదు మధ్యలో ఏమైనా అవ్వచ్చు బట్ ప్రజెంట్ ఇవి మోస్ట్ అని నా ఒపీనియన్ మీ ప్రకారం ఏమేమి మూవీస్ ఉన్నాయి అలాగే ఈ ఫిలిమ్స్పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్